बाल नटिगा नूतनंगा चित्रसीमलो अडुगुपेट्टिना नर्सीपट्नं प्रांतानिकि चेंदिन बेबी रोशनी चित्रसीमलो मरिंत गुर्तिंपु तेच्चुकोवालनि नर्सीपट्नं एम्मेल्ये पेट्ल उमाशंकर् गणेश आकांक्षिंचारु। जगन नाटकं सिनिमा विडुदल संदर्भंगा नर्सीपट्नं पीवीआर सिनी कांप्लेक्स लो एर्पाटु चेसिन कार्यक्रमंलो आयन मुख्य अतिथिगा पाल्गोन्नारु। मुंदुगा बालनटि बेबी रोशनी आह्वानितुलंदरि मध्य केक् कट् चेसि आनंदानि पंचुकुन्नारु। एमएलए उमाशंकर गणेश बालनटी रोशनीनी साल्वतो सत्करिंचारु। अनंतरं एमएलए जगन नाटकं सिनेमा सीडीनी आविष्करिंचारु। रोशनी कुटुंब सभ्युलु मुख्य अतिथि एमएलए उमाशंकर गणेशनु मुनिसिपल चेयरपर्सन गुडबंडि आदिलक्ष्मिनी नेनु सैतं चारिटबल फाउंडेशन व्यवस्थापकुलु कुसिरेड्डी शिवप्रसाद्नु घनंगा सन्मानिंचारु। ई संदर्भंगा एमएलए उमाशंकर गणेश मात्लाडुतू जगन नाटकं सिनेमा शुक्रवारं विडुदलैंदनि ई सिनेमालो नर्सीपट्नं प्रांतानिकि चेंदिन बेबी रोशनी नटिंचडं जरिगिंदन्नारु। इप्पटिके 8 सिनेमाल्लो ई चिन्नारि नटिंचिंदि చిత్రాల్లో మొట్టమొదటిగా జగన్ నాటకం సినిమా థియేటర్లలో విడుదలైందన్నారు। ఈ కార్యక్రమంలో మాకవరపాలెం ఎంపీపీ రుత్తల సత్యనారాయణ ప్రముఖ సంఘ సేవకుడు వెలక నారాయణరావు చిన్నారి తాతయ్య లక్ష్మీ నరసింహారావు తదితరులు పాల్గొన్నారు। అందరికి నచ్చుతుందని కోరుకుంటున్నాను। డ్యాన్స్ స్కూల్ తరపున హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేసుకున్నాం। ఇలాగే మంచి మంచి పెద్ద పెద్ద సినిమాలు ఎన్నో చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకున్నాము। ఇలాగే మా రోషన్ ఇంకా పెద్ద పెద్ద సినిమాలన్నీ తీసి మంచి హీరోయిన్ గా ఎదగాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకున్నాం। ఆల్ ది బెస్ట్ రోషిని, నీకు మీ కుటుంబ సభ్యులకు కూడా మనస్ఫూర్తిగా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేసుకున్నాం మా డ్యాన్స్ స్కూల్ తరపున। ప్రాంతంలో షూటింగ్ కూడా జరగడం, అలాగే వివిధ గ్రామాల నుంచి చాలా మంది కూడా ఇక్కడ రావడం జరిగింది। మరి ఏదేమిటి కూడా మా ప్రాంతంలో చాలా మంది ఇప్పటికే సినిమా పరిశ్రమ ఎక్కువ మంది సినిమా షూటింగ్ కానీ లంబసింగ్ కానీ ఇలా తాండవ కానీ చాలా మంది రావడం జరుగుతుంది। మరి ఈ విధంగా రావడం వల్ల మా ప్రాంతంలో కూడా మరి సినిమా పరిశ్రమకి ఎంతో మరి ద్వారా మా ప్రాంతంలో మన ప్రాంతానికి సినిమా పరిశ్రమ ద్వారా ఎంతో గుర్తింపు రావడం జరుగుతుంది। చెప్పాల్సింది ఏంటంటే బేబీ రోషన్ మాత్రం చాలా బ్రహ్మాండంగా మరి రేపు రాబోయే రోజుల్లో మరిన్ని సినిమా అవకాశాలు రావాలని అలాగే ముఖ్యంగా వారికి వచ్చిన తల్లిదండ్రులు కానీ మా తాతయ్య గారు కానీ అందరికీ కూడా మరి మంచి ప్రోత్సాహం ఇచ్చినందుకు వారందరూ కూడా నా ప్రత్యేక నమస్కారాలు తెలుపుకుంటూ మరి సినిమా విజయవంతం కావాలని చెప్పి మనస్ఫూర్తి కోరుకుంటూ నమస్కారాలు తెలుపుతున్నాను। అప్పటి నుంచి కూడా తను షీల్డ్స్ గెలుచుకోవడం, తర్వాత నుంచి మా పేరెంట్స్ బాగా తనని ఎంకరేజ్ చేయడం, సపోర్ట్ చేయడం, మెయిన్లీ ఎస్పెషల్లీ మా మామ్ బాగా సపోర్ట్ చేసింది, ఇప్పటికీ అలాగే సపోర్ట్ చేస్తుంది। చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నానండి రోషిని ఇంత స్టేజ్కి వచ్చినందుకు। చాలా భవిష్యత్తులో రోహిణిని తను ఎటువంటి అంటే ఏ దానిలో ఇంట్రెస్ట్ ఉందో దానిలోకి పంపిద్దాం అనుకుంటున్నానండి। ప్రజెంట్ ఏంటంటే సినీ ఫీల్డ్, అలాగే స్టడీస్, అలాగే స్టడీస్ కూడా తగ్గలేదండి, స్టడీస్ కూడా తను చాలా బాగా చదువుతుంది, రెండింటిలో కూడా తను బాగా ఎదగాలని చెప్పి నేను కోరుకుంటున్నాను। తల్లిదండ్రుల పాత్ర కన్నా అవునండి వాళ్ళిద్దరి పాత్ర ఎక్కువ ఉంది, ఎందుకంటే వాళ్ళు చాలా బాగా సపోర్ట్ చేశారు। మా ఫాదర్ అయితే నాకు కూడా చాలా ఎక్కువగా సపోర్ట్ చేయడం వల్ల నేను ఎలా అయితే ఎదిగానో మా పాప కూడా అలాగే